డెమోక్రసీ అంటే ఎవరి ఒపీనియన్ వారికి ఉంటుంది, దాన్ని వారు ఎవరితోనైనా ఎక్కడైనా నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. అందుకని ఒక పేరొందిన సెలబ్రిటీ రజనీకాంత్ దగ్గర నుండి ఒక ట్వీట్ వచ్చిన సంగతి తెలిసిందే. నేను ఎవరికీ సపోర్ట్ చేయట్లేదు అంటూ ఆయన ఒక ట్వీట్ వేసి పారేశారు. అసలే సూపర్ స్టార్ కాబట్టి ఆయన నేను పలానా వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నా అని చెబితే మాత్రం పెద్ద రద్దు జరుగుతుంది. అందుకే ఆయన తమిళనాట ఆర్కే నగర్ లో జరుగుతున్న ఉప ఎన్నికను ఉద్దేశించి అలా చెప్పుంటారు. కాకపోతే రజనీ వంటి వ్యక్తి ఒక సోషల్ మీడియా ద్వారా ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా. న్యాయంగా మీ మనసుకు నచ్చిన నాయకుణ్ణి ఎన్నుకోండనో, లేదంటే మీ శ్రేయస్సు కోసం కష్టపడే శ్రామికుణ్ణి ఎన్నుకోమనో చెప్పాలి. కానీ ఇలా నేను ఎవ్వరికీ సపోర్ట్ చేయట్లేదు అంటూ ట్వీట్ చేస్తే సూపర్ స్టార్ రేంజ్ కు అది సరితూగుతుందా? ఆల్రెడీ వయసు 60 పైనే, రేంజ్ ఏమో సాక్షాత్తు సగం దేవుడు అన్నట్లు జనాలు కొలుస్తూ ఉంటారు. అటువంటి ఒక ప్రముఖ సూపర్ స్టార్ కూడా రాజకీయాలను ఇలా చేస్తే బాగుంటుంది లేదా ఇలా చేయిస్తే బాగుంటుంది అని సూచించాల్సింది పోయి కేవలం చేతులు దులుపుకుంటుంటే ఇన్నేళ్లు మనం చూపించిన అభిమానానికి ఆయన చేసే న్యాయం ఇదేనా అనిపిస్తుంది. ఏమైనా కూడా రజనీ రాజకీయ స్వేచ్ఛ, రజనీ ఇష్టం.